ప్రత్యేక హోమం పూర్ణాహుతి కులసో ఉద్వాసన సాంప్రదాయబద్ధంగా జరిగాయి. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక హోమం పూర్ణాహుతి కాలిసో ఉద్వాసన సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణను పూర్తి చేశారు. సీతారాముల వారికి మాడవీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు కోడి ముద్దలు స్వీకరించి స్వామి అమ్మవార్ల పూజా కార్యక్రమాల్లో పాల్గొని తరించారు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక హోమం పూర్ణాహుతి కాలిసో ఉద్వాసన సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణను పూర్తి చేశారు. సీతారాముల వారికి మాడవీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు కోడి ముద్దలు స్వీకరించి స్వామి అమ్మవార్ల పూజా కార్యక్రమాల్లో పాల్గొని తరించారు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక హోమం పూర్ణాహుతి కాలిసో ఉద్వాసన సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణను పూర్తి చేశారు. సీతారాముల వారికి మాడవీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు కోడి ముద్దలు స్వీకరించి స్వామి అమ్మవార్ల పూజా కార్యక్రమాల్లో పాల్గొని తరించారు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక హోమం పూర్ణాహుతి కాలిసో ఉద్వాసన సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణను పూర్తి చేశారు. సీతారాముల వారికి మాడవీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు కోడి ముద్దలు స్వీకరించి స్వామి అమ్మవార్ల పూజా కార్యక్రమాల్లో పాల్గొని తరించారు.